రండి రండి, మీ ఆవిని తీసుకొని రాలేదేం? అడిగాడు చలపతిరావు. ఒంట్లో బాగలేదు అని జవాబు చెప్పి రవి గంధం తీసుకున్నాడు. లౌడ్ స్పీకర్లో నుంచి సినిమా పాట చెవులు చిల్లులు పడేటట్లు వినబడుతుంది. పందిట్లో జనం కిటకిటాలాడుతున్నారు. నవ్వులు, కేకలు, చీరల గరగరాలు, నగల మెరుపులు, గాజుల గలగలలు. అది పెళ్లి హడావిడి. చలపతిరావు కుమార్తె లక్ష్మికి వివాహం పొద్దున జరిగింది. ఇప్పుడు జరుగుతున్నది రిసెప్షన్. ఎటు చూసినా తెలిసిన మొహాలే. నిన్న మొన్న చూసిన వాళ్ళు, కొన్నేళ్ల క్రితం కలుసుకున్న వాళ్ళు. రవి గులాబీ పువ్వు వేల మధ్య తిప్పుతూ జనం మధ్యలోకి వెళ్ళాడు. సినిమా పాట ఆగిపోయింది. నిమిషం పాటు నిశ్శబ్దం. మాట్లాడుతున్న వాళ్ళు నిమిషం సేపు మాటలు ఆపేసి మళ్ళీ కబుర్లు ప్రారంభించారు. అంతలో వేదిక ముందున్న తెర తొలగిపోయింది. గజ్జల గలగల వినిపించింది. అందరూ అటు తిరిగారు. ఎవరో 14 ఏళ్ల అమ్మాయి నాట్యం ప్రారంభించింది. 5 నిమిషాలు ఆ నాట్యం చూసి మళ్ళీ పలకరింపుల్లోకి, కబుర్లోకి దిగారు. ఎక్కడన్నా కూర్చొని నాట్యం చూద్దామా, లేక తను అందరిలా నిల్చొని స్నేహితులతో కబుర్లు చెప్పుకుందామా అని ఆలోచిస్తూ ఒకసారి చుట్టూ చూశాడు రవి. అతని కళ్ళు ఒకచోట ఆగిపోయాయి. అతని గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ దడదడ కొట్టుకోవడం ప్రారంభించింది. ఆ పందిట్లో ఉన్న ఎలక్ట్రికల్ దీపాలన్నీ వాటి కాంతిని తను చూస్తున్న ఆ ఒక్క మనిషి మీదే ప్రసరింపజేస్తున్నట్లనిపించింది. మిగతా చోటంతా చీకటి అయిపోయినట్లుంది. గజ్జల గలగలాలు కానీ ఆ నాట్యానికి పాడుతున్న పాట కానీ వినిపించడం లేదు. కళ్ళార్పకుండా అటే చూస్తున్నాడు. ఆమె ఎవరితోనో ఆడవాళ్లతో మాట్లాడుతుంది. మాట్లాడుతూ నవ్వుతుంది. అంత గందరగోళంలోనూ ఆ నవ్వు రవికి స్పష్టంగా వినిపిస్తుంది. అంత దూరం నుంచి ఆమె అతనికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. కదలకుండా, రెప్పవాల్చకుండా, ఊపిరి బిగపట్టి అట్టే చూస్తున్నాడు. మనసులో చెలరేగుతున్న తుఫాను, ఆలోచనలో గుండెల్లో పోట్లు పొడుస్తున్నట్లున్న బాధో, ఆనందమో ఏదో అతనికే తెలియదు. జాజి పువ్వుల సువాసన, గులాబీ పువ్వుల మెత్తదనం, ఏవో తీయని పాటలు, చిన్న చిన్న కొండలు, మబ్బులు, వెన్నెల, ఇలాంటివేవో అతనికి జ్ఞాపకం వస్తున్నాయి. ఆమె అతనిని చూడలేదు. చూడలేదని అతను అనుకున్నాడు. చూసి చూడకుండా మొహం తిప్పుకుందేమోనని వెంటనే అనుమానం కలిగింది. అయినా తను కళ్ళు తిప్పుకోలేకుండా ఉన్నాడు. లేత నీలం రంగు చీర, ఆ చీర జరి అంచు కళ్ళను జిగేలనిపిస్తుంది. పైకి దువ్వుకొని పెద్ద చుట్టు చుట్టుకొని మల్లెపువ్వులతో నింపిన తల తప్పించుకొని నుదుటి మీదకి పడి తల కదిలిచినప్పుడల్లా కదులుతూ ఆమె చెవుల్లో రహస్యాలు చెబుతున్న కురులు, రంగు వేసుకున్నట్లున్న ఎర్రని పెదిమలు తలతలా మెరుస్తున్నాయి. కాస్తంత లావుగా కమలా పండుతోనల్లా ఉన్న కింద పెదిమ మెనతేలిన గెడ్డం, నవ్వుతుంటే మాట్లాడుతుంటే సొట్టలు పడి మాటల కన్నా ముందుగానే మాట్లాడబోయే మాటల అర్థం చెబుతున్నాయి. కళ్ళు ఆమె కళ్ళు అతనికి కనిపించడం లేదు. తన వైపు చూడటం లేదు. ఆమె చేతులు, వాటి మెత్తదనం, ఆ చేతుల్లో ఉన్న ఆహ్వానం, ఆ చేతుల్లో ఉన్న లాలన, అతనికి అవన్నీ జ్ఞాపకి వస్తున్నాయి. హలో, ఏమిటి ఇక్కడ నించున్నావు ఒంటిగా? రా, డ్యాన్స్ చూద్దాం. ఏమయ్యావు? ఈ మధ్య ఎక్కడ కనిపించడం లేదు? పలకరించాడు గోపాలరావు, ఓ స్నేహితుడు రవికి. రవి ఉలిక్కిపడ్డాడు. ఏదో కలల్లోంచి, ఏదో మత్తులో నుంచి తెప్పరిల్లినట్లు ఒక్కసారి తల వదిలించుకొని హలో అన్నాడు. ఏమిటయ్యా, ఏదో తాగినట్లు అలా మత్తుగా ఉన్నాయి కళ్ళు, కమాన్ అని చెయ్యి పట్టుకున్నాడు గోపాలరావు. ఏమీ లేదు, ఏదో ఆలోచిస్తున్నాను, సారీ అని
కునిగాడు రవి. ఎక్కడికి వచ్చినా నీ కథల గొడవేనా? ఈ కాసేపన్నా ఎంజాయ్ చేయరాదు అని గోపాలరావు రవి చూసిన వైపు చూశాడు. ఇద్దరు స్త్రీల మధ్య నిల్చొని హుషారుగా పకపకా నవ్వుతూ ఏవో కబుర్లు చెబుతున్న మాధురిని చూశాడు. చూడగానే సానుభూతితో రవి వైపు తిరిగి, అదా సంగతి, ఇంకా ఆ తపన పోలేదా? పోయిందనుకున్నాను అన్నాడు నవ్వుతూ. రవి మాట్లాడలేదు. చెప్పబోయ్, ఎందుకు దాపరికం? క్యూరియాసిటీతో చూస్తున్నావా? గుచ్చిగుచ్చి అడుగుతున్నాడు గోపాలరావు. ఏం లేదు, ఊరికేనే చూశాను. రవి అనలేక మాట్లాడలేక మాట్లాడాడు. నాన్సెన్స్, మనిషివి కలవరపడుతున్నావు. చచా, నీకు పెళ్ళయింది, చక్కగా 4 డబ్బులు సంపాదించుకుంటున్నావు, మంచి రచయితగా ఎంతో పేరున్నది, ఇంకా ఈ గొడవ ఎందుకు? ఇలా ఆమెను చూడడానికి కూడా ఆమె అర్హారులు కాదు. కమాన్, డ్యాన్స్ చూద్దాం అని రవి చేయి పట్టుకొని లాగాడు గోపాలరావు. రవి తనకై తానేది చేసే స్థితిలో లేడు. మనసుకి, హృదయానికి, శరీరానికి ఉన్న సంబంధం మాధురిని చూడగానే పోయింది. దేనికి, ఇంకో దానిమీద శక్తి లేదు. రవి గోపాలరావు కూడా వెళ్ళాడు. చనువు ఉంది కనుక అలా అన్నాను. ఆడవాళ్ళ కోసం మనసులు పాడు చేసుకునే మగవాళ్ళని చూస్తే నాకు జాలి, కోపం కూడా. అనుభవించినంతసేపు అనుభవించి తర్వాత వాళ్ళని మర్చిపోవాలోయ్. ఆపరేషన్ టేబుల్ మీద పడుకోబెట్టి చూస్తే ఒక ఆడదానికి మరో ఆడదానికి తేడా ఏమీ లేదు. ఎముకలు, మజిల్ ఫైబర్సు, టిష్యూలు అన్నీ ఒకే రకంగా ఉంటాయి. అది జ్ఞాపకం ఉంచుకోవాలి అన్నాడు గోపాలరావు. గోపాలరావు మెడిసిన్ చదువుతూ మానేశాడని రవికి జ్ఞాపకం వచ్చింది. బలవంతంగా నవ్వి, మొగాడికి మాత్రం ఎముకలు, మజిల్ ఫైబర్సు, టిష్యూలు, కన్స్ట్రక్షన్స్ వీటిలో తేడా ఉందా అడిగాడు రవి. లేదు, అందుకే ఇవన్నీ ఇంత సీరియస్గా తీసుకోకూడదు అన్నాడు గోపాలరావు. గోపాలరావుతో అప్పుడు సీరియస్గా వాదించదలుచుకోలేదు రవి. అతని పక్కన కూర్చున్నాడు. మధురానగరిలో పాట, ఆ పాటకి డ్యాన్సు. మనసు ఆ డ్యాన్సు మీదికి మళ్లించడానికి రవి ప్రయత్నిస్తున్నాడు. హలో గోపాల్, ఇక్కడ కూర్చున్నావా? ఎంతసేపైంది వచ్చి? ఎవరో దూరం నుంచి పిలిచారు గోపాలరావుని. ఎక్స్క్యూజ్ మీ, సుబ్బరామయ్య పిలుస్తున్నాడు. చాలా రోజులైంది కలుసుకొని, మాట్లాడి వస్తాను అని గోపాలరావు లేచి వెళ్ళిపోయాడు. పక్కన ఉన్న కుర్చీ ఒకసారి చూసి రవి మళ్ళీ వేదిక మీదికి దృష్టి తిప్పాడు. అబ్బా, నేను కూర్చోను, కూర్చుంటే తోచదు. కూర్చొని డ్యాన్స్ చూడడానికి వచ్చామా ఏమిటి ఇక్కడికి? ఆ గొంతు వినిపించగానే రవి తల అటు తిరిగింది. ఆ గొంతు ఎంత రణగోణ ధ్వనిలోనైనా సరే అతనికి వినిపిస్తుంది. గుడి గంటలు మ్రోగినట్లుంది. అతను అనుకోలేదు, ఆశించలేదు, కోరుకోలేదు. ఆమె తనని చూడకూడదని వరుసగా కుర్చీలో కూర్చున్న మనుషుల మధ్య కూర్చున్నాడు. తనని చూడదు, తను కనిపించడు, తను చూడవచ్చు, కానీ అతను అక్కడ కూర్చున్నాడని ఆమెకి తెలుసో లేక తెలియకుండానే కళ్ళు అటు తిరిగాయో అతని వైపు చూసింది. కళ్ళు కళ్ళు కలిశాయి. అంతే, ఇద్దరూ కళ్ళు తిప్పుకోలేకపోయారు. మేకులు వేసి కొట్టేసినట్టు తలలు బిగుసుకుపోయాయి. రెప్పవాలిస్తే ఆ రక్షణంలో ఏం జరుగుతుందో అని కనురెప్పలు వాల్చడం లేదు. ఆమె మొహం ఎర్రనైంది, చెక్కిళ్ళు మెరిశాయి, గడ్డం మీద చెమట పట్టినట్లయింది, ఇద్దరికీ ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్లయింది. ఎవరో ఇద్దరిని బలవంతంగా పట్టుకొని ముందుకి, ఒకళ్ళ దగ్గరికి ఇంకొకరిని తోస్తున్నట్లయింది. ఆ 2,000 మంది జనం అక్కడ లేనట్లు, అది ఎడారి అయినట్లు, ఆ ఎడారిలో తామిద్దరే ఉన్నట్లు అనిపించింది ఇద్దరికీ. ఆ పెళ్లి హడావిడి, ఆ గోళ, ఆ పాట,
ఆ గజ్జల మోత, ఆ అరుపులు వినిపించడం లేదు సరికదా. అంత నిశ్శబ్దమైనట్లు, ఆ నిశ్శబ్దంలో మౌనంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది. ఆ కాసేపు కాలం ఆగిపోయినట్లయింది. అప్పుడే పుట్టినట్లు, అప్పుడే కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలోని అందాన్ని, వెన్నెలని, మబ్బులని, సముద్రాన్ని, అన్నిటినీ చూస్తున్నట్లు అనిపించింది. ఒక్కసారిగా ఇద్దరి జీవితాల్లో 12 ఏండ్లు వెనక్కిపోయాయి. ఓ క్షణం ఇద్దరూ పసివాళ్ళు అయిపోయారు. ఆ ఒక్క చూపుల్లోనే 12 ఏండ్ల వాళ్ళ అనుభవం, జీవిత విశేషాలు, కథలు, కబుర్లు చెప్పుకున్నారు. ఆమెని చూసి చిరునవ్వు నవ్వాలి, పలకరించాలి. ఒకసారి ఆప్యాయంగా మాధురి అని పిలవాలి అనిపించింది అతనికి. కానీ ధైర్యం లేదు. తనని దయ్యతో, ప్రేమతో, లాలానతో చూస్తుందా, లేక చులకనగా, అసహ్యంతో చూస్తుందా? తను చేసిన అన్యాయం మర్చిపోయి తనని ఇంకా ఎలా అపేక్షతో చూడగలదు? తను పలకరిస్తే మొహం తిప్పేసుకుంటుందేమో. అనుమానాలతో, భయాలతో అతను అలాగే అక్కడే కూర్చుండిపోయాడు. రవిని చూసి మాధురి చిరునవ్వు నవ్వాలనుకున్నది. కులాసాగా ఉన్నావా అని అడగాలనిపించింది. కానీ అవేమీ చేయలేకపోయింది. ఆమెకి 100,000 అనుమానాలు. అతను తనని ఆప్యాయంగా చూస్తున్నాడో, లేక అసహ్యంతో చూస్తున్నాడో? ఈ 12 ఏండ్లలో అతను ఎంత మారిపోయాడో. తనకి తెలిసిన మనుపటి రవి కాడేమో. పెళ్ళయింది, సుఖంగా ఉన్నాడు, తృప్తిగా బతుకుతున్నాడు అని చాలామంది చెప్పారు. అతని జీవితంలో అశాంతి, ఆవేదన కలిగించిన తనని అతను క్షమించడా, క్షమించగలడా? తను పలకరిస్తే అతను మొహం తిప్పుకుంటాడేమో. ఈ అనుమానాలతో మాధురి కూడా నిల్చున్న చోట నుంచి కదల్లేకపోయింది. మాధురి, మాధురి, ఎవరో పిలిచారు. ఆ పిలుపు ఆమెకు వినిపించలేదు. నిన్నే వినపడటం లేదు, ఒకసారి నువ్వు రావాలేటు. మాధురి స్నేహితురాలు చేయి పట్టుకొని లాగింది. ఎందుకు? నా స్నేహితురాలు నిన్ను చూడాలట. గానకోకిలవిగా అన్నది ఆమె. అక్కడి నుంచి కదలటం మాధురికి ఇష్టం లేదు. రవికి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు. తను వెళ్ళిపోతే ఆ జనంలో, ఆ హడావడిలో అతను మళ్ళీ కనిపించడేమో, వెళ్ళిపోతాడేమో. మళ్ళా అతన్ని చూసేందుకు 12 ఏండ్లో, 24 ఏండ్లు పట్టవచ్చు. అది ఆమె బాధ. అబ్బబ్బా రా అర క్షణంలో అని చేయి పట్టుకొని లాగింది ఆ స్నేహితురాలు. తప్పదు, వెళ్ళాలి, బాగుండదు. తిప్పుకోలేక కళ్ళు అతని మీద నుంచి తిప్పుకొని స్నేహితురాలితో వెళ్ళిపోయింది. రండి రండి వడ్డించారు, భోజనాలకి పిలుస్తున్నారు. రవి చటక్కున లేచి నిల్చున్నాడు. ఇక తను అక్కడ ఉండలేడు. ఉండటం మంచిది కాదు, వెళ్ళిపోవాలి. మాధురి తనని పలకరించకుండా వెళ్ళిపోయిందని అతని బాధ. ఆమె అతన్ని చూసి నువ్వెందుకు పలకరించలేదు అని అడిగితే జవాబు చెప్పలేకపోయేవాడు. ఎక్కడికి ఇటు వెళ్తున్నారు? భోజనాల సావిటికి ఇది కాదు దారి అన్నాడు గేటు దగ్గర నిల్చున్న చలపతిరావు. రవి బలవంతంగా నవ్వి, నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాడు. బావుంది, సరిగ్గా భోజనాల సమయానికి వెళ్తారు. మా మీద కోపమా అడిగాడు అతను. చచా అన్నాడు రవి. అయితే మమ్మల్ని ఎందుకు అనుమానించడం? భోజనం చేసి కానీ వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు చలపతిరావు. తను ఇంకా వెళ్ళాలని పట్టుబడితే బాగుండదు, సభ్యత కాదు అని వెనక్కి తిరిగాడు. అతిథులు కబుర్లు చెప్పుకుంటూ కులాసాగా నవ్వుతూ భోజనానికి, బలాల వైపు వెళ్తున్నారు. అంతమంది చుట్టూ ఉన్నా తనని చూసి పలకరిస్తున్నా ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది అతనికి. తనకి తెలియకుండానే కళ్ళు వెతుకుతున్నాయి చుట్టూ. తను వెతికే మనిషి ఎక్కడ కనిపించడం లేదు.
ఆడవాళ్ళకి ఇంకో చోట ఏర్పాటు చేశారేమో అనుకున్నాడు. ఆమె తనకి మళ్ళీ కనిపించకుండా ఉండాలని వివేకం కోరుకుంటుంది. ఆమె కనిపిస్తే తనలో కలిగే ప్రళయానికి భయపడుతున్నాడు. తనలో తాను నవ్వుకున్నాడు. ఇంత పిరికివాన్నా, కుశలాగా ఉన్నావా అని పలకరించి వెళ్ళిపోతాను అని తనకి తాను ధైర్యం చెప్పుకున్నాడు. పరిచయం ఉన్న ఇద్దరు పెద్ద మనుషుల మధ్య మాట్లాడుతూ నడుస్తున్నాడు. ఇక్కడ కూర్చుందాం అన్నాడు ఒకతను అని రవి బల్ల చివర ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఈ మధ్య మీరు రాసిన నవల చదివాను అన్నాడు అవతల కూర్చున్న అతను. రవి విని ఊరుకున్నాడు. దాని పేరేమిటి? మర్చిపోయాను. ఆఖరి జల్లు అని తన నవల పేరు చెప్పాడు రవి. అవునవును, చాలా బాగుంది. మొదలు పెట్టాక వదలలేకపోయాను. నేనే కాదు, మా ఇంట్లో అందరూ ఆ మాటే అన్నారు. థ్యాంక్స్ అన్నాడు రవి. వడ్డన సాగుతుంది. తినడం ప్రారంభించారు. రవిగారు, నాకు చిన్న సందేహం కలిగింది. ఏమనుకోకపోతే చెప్తాను. చెప్పండి. మీరు అన్ని కథలు రాస్తారే, అవన్నీ కేవలం ఊహించి రాస్తారా లేక మీ అనుభవంలోనివా? రెండూ ఉంటాయి. అనుభవాలకి కల్పితాలు చేర్చి రాస్తాను. అంత కల్పితం కాదు, అంత నిజంగా జరిగినది కాదు అన్నాడు రవి. అవును, మీ పుస్తకాలు చదువుతున్నప్పుడు నేను అనుకున్నాను, ఆ సిన్సియారిటీ, ఆ ఆవేశం అనుభవిస్తే కానీ రావని. ఇలా రవి పుస్తకాల గురించి చర్చ సాగుతుంది. వాళ్ళడిగే ప్రశ్నలకి రవి జవాబు చెప్తున్నాడు యంత్రంలా. కొత్త ప్రశ్నలేవి కావు, చాలామంది అవే ప్రశ్నలు చాలాసార్లు అడిగారు. జవాబులు చెప్పటానికి ఆలోచించవలసిన అవసరం లేదు. పులిహోర, జిలేబీలు, లడ్డులు, పరవన్నం ఇంకా చాలా చేశారు. అది పెళ్లి విందు. మిస్టర్ రవి, మీరేమిటి, ఏం తినడం లేదు? వడ్డన తనిఖీ చేస్తూ అందర్నీ పలకరిస్తున్న చలపతిరావు తమ్ముడు అడిగాడు. తింటున్నానే? నో నో, తింటున్నట్టు నటిస్తున్నారు. ఇలా పారేయడానికి వీల్లేదు. దయచేసి విస్తరి మీద దృష్టి పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏవో ఆలోచనలు, ఎప్పుడో మర్చిపోయిన అనుభవాలు, ఏవేవో జ్ఞాపకాలు లోపల దోలుస్తున్నాయి. రవి విస్తరి విషయమే మర్చిపోయాడు. తల వంచుకొని విస్తట్లో పదార్థాలన్నీ చూస్తూ తినడం ప్రారంభించాడు. త్వర త్వరగా పెరుగన్నం కలుపుతూ తల ఎత్తి చూశాడు. దూరాన భోజనాల పందిట్లో నుంచి బయటికి వెళ్లే చోట మాధురి నిల్చోనున్నది. ఎవరితోనో మాట్లాడుతున్నది. రవి వేళ్ళు కదలటం లేదు. అన్నం ఆకులు అలాగే ఉన్నది. మాధురిని చూస్తున్నాడు. అతను ఎక్కడ కూర్చొని భోజనం చేస్తున్నది మాధురికి తెలుసు. అతన్ని చూడాలని, అతను తనని చూడాలని అక్కడికి వచ్చి నిలబడ్డది. రవిలో పిరికితనం ఎక్కువైంది. ముంచే మాటలు పోస్తున్నాయి. చెయ్యి కడుక్కోవాలి, చెయ్యి కడుక్కొని ఆ భోజనాల పందిట్లో నుంచి వెళ్ళిపోవాలి. మాధురి ముందు నుంచి కొన్ని అంగుళాల దగ్గరలో వెళ్ళవలసి వస్తుంది. అంత దూరంలో ఉంటేనే, అంత దూరం నుంచి చూస్తేనే ఆమె పెదిమల మీద చిరునవ్వు, ఆమె కళ్ళల్లో కాంతులు తనని ఇలా చూస్తున్నాయే. ఆమె ముందు నుంచి వెళ్ళగలడా తను? వెళ్ళలేడు, ఆగిపోతాడు. ఆగిపోతే ఏం జరుగుతుందో తనకే తెలియదు. ఆమె ముందు నుంచి వెళ్ళే ధైర్యం లేదు. అందుకే పెరుగు అన్నం తినడం ఎంతసేపటికి ముగించలేదు.